Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సమరానికి జగన్ సన్నద్ధం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్లే. గడువు కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. తెలంగాణ తరహాలో ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల రాజకీయంగా ఏర్పడే లాభ నష్టాలపై బేరేజ్ వేస్తున్నారని సమాచారం. మంత్రివర్గ సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ తన అభిప్రాయాలను సహచరులతో పంచుకున్నారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు 2 సంవత్సరాల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే నిత్యం జనం మధ్యన ఉండేలా ప్రణాళికలను వేసుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తనకు అండదండగా ఉంటూ వస్తోన్న మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో ఒకడుగు ముందే ఉందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అనుకూల మీడియా ద్వారా టీడీపీ చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని, వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. ప్రతి ఎమ్మెల్యే కూడా 24 గంటల పాటు తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. వీలైనంత త్వరగా శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని వైఎస్ జగన్ మంత్రులకు సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల ఆ నియోజకవర్గంలో టీడీపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, ఓటర్లను తన వైపునకు తిప్పుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తోందనే విషయం మంత్రులకు తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిస్థితులు రాకుండా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు పార్టీకి చెందిన ప్రతి ప్రజాప్రతినిధి అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని వైఎస్ జగన్ సూచించారు. నవరత్నాలు పార్టీకి మూలాధారాలని, వాటిపై ఎలాంటి చెడ్డపేరు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉందని చెప్పారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు నవరత్న పథకాల ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. ఇప్పటికే కోట్ల మంది లబ్ధిదారులు ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందారని గుర్తు చేశారు. ఇకపై తాను కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటానని వైఎస్ జగన్ మంత్రులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనకు తాను శ్రీకారం చుడతానని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్లేలా తన పర్యటనను షెడ్యూల్ చేసుకుంటానని ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే 2 సంవత్సరాల కాలం రాజకీయంగా పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత విలువైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన సూచించారు.